హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈవెన్ హిమావల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా రోజులు అయిపోయింది వీడియోస్ పెట్టి, బట్ నేను షార్ట్స్ పెడుతూ ఉన్నాను. మీకు నోటిఫికేషన్ అది రాకపోతే ఒక్కసారి ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. నేను చూసే అకౌంట్స్లో అయితే నోటిఫికేషన్స్ వస్తున్నాయి, బట్ మీ అందరికీ కూడా వస్తున్నాయో లేదో నాకు తెలియట్లా, బట్ ఒకసారి చెక్ చేయండి. కొన్ని యూస్ఫుల్ షార్ట్స్ అవి పెడుతున్నాను. అండ్ ఇవాల్టి వీడియో ఏంటంటే, థంబ్నైల్లో చూసే ఉంటారు కదా, ఈ ఫిట్బిట్ వాచ్ గురించి అన్నమాట. దీని డీటెయిల్డ్ రివ్యూ ఇది నేను కొని 2 ఇయర్స్ అవుతుంది. సో ది డీటెయిల్డ్ రివ్యూ అనేది నేను ఆల్రెడీ 2 ఇయర్స్ బ్యాకే ఒక వీడియో పెట్టాను. ఆ వీడియో లింక్ ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తా, అండ్ దాని థంబ్నైల్ కూడా ఇక్కడ ఎక్కడో పెడతాను, చూడండి. సో ఆ వీడియోలో నేను ఫుల్ డీటెయిల్ రివ్యూ ఇచ్చాను. బట్ ఈ వీడియోలో ఏంటంటే, నేను దీన్ని అప్పటి నుంచి యూజ్ చేస్తూ ఉన్నాను. సో అప్పటి నుంచి ఇప్పుడు దాకా యూజ్ చేశా కాబట్టి నాకేలా అనిపించింది అనేది మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియోలో. సో యా, నేను 2 ఇయర్స్ నుంచి ఫిట్బిట్ యూస్ చేస్తున్నాను కదా. సో నా ఎక్స్పీరియన్స్ ఏంటనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. నేను మధ్యలో ఐవాచ్ కూడా యూస్ చేశాను. ఫిట్బిట్, ఐవాచ్ రెండు వాడాను. రెండింటితో కంపేర్ చేస్తే ఆబ్వియస్గా ఐవాచే, బికాస్ అందులో ఫీచర్స్ ఎక్కువ ఉంటాయి అండ్ యాప్స్ కూడా ఎక్కువ మనం వాచ్ నుంచి మేనేజ్ చేసుకోవచ్చు. ఫోన్లో ఉండే యాప్స్ని లైక్ వాట్సాప్, కెమెరా కూడా షూట్ చేయవచ్చు, వీడియోస్ ఐ మీన్ ఫొటోస్ తీయవచ్చు, వాట్సాప్ యూస్ చేయవచ్చు, ఇంకా వేరే కొన్ని యాప్స్ కూడా, గ్యాలరీ ఇలాంటివి కూడా చూడొచ్చు అన్నమాట ఐ వాచ్లో. బట్ ఫిట్బిట్లో అన్ని ఫీచర్స్ ఏం లేవు, జస్ట్ ఇది స్టెప్ కౌంటరు, ఎక్సర్సైజెస్, హార్ట్ బీట్స్ అండ్ ఎస్పీ ఒట్టు కూడా ఇందులో ఏం లేదు. బట్ కాల్స్ అవన్నీ కూడా ఐ వాచ్లో అయితే అటెండ్ అవ్వచ్చు. మనము ఫోన్ మన దగ్గర లేకపోయినా ఐ వాచ్ ఉంటే అందులో నుంచి కూడా అటెండ్ అవ్వచ్చు. బట్ ఫిట్బిట్లో అలా కుదరదు, జస్ట్ మనం వాచ్ సింక్ చేసేసుకుంటే మనకి ఎవరి నుంచి కాల్ వస్తుందనేది తెలుస్తుంది, కానీ మనము వాచ్లో కాల్ అనేది అటెండ్ అవ్వలేం ఫిట్బిట్ వర్సా 2లో. వర్సా 3లో ఉందేమో నాకు తెలీదు, వర్సా 2లో అయితే ఆ ఫీచర్ వాళ్ళు ఇవ్వలేదు. బట్ నాకు రెండింటితో కంపేర్ చేస్తే ఐ వాచ్ అనేది బెస్ట్. కానీ నాకు యూస్ చేయడానికి ఫిట్బిట్ సరిపోయింది. ఎందుకంటే మెయిన్ రీజన్ ఏంటంటే ఛార్జింగ్. ఫిట్బిట్ అనేది 5-6 డేస్ తర్వాత ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఐ మీన్ 5-6 డేస్ మనము ఛార్జింగ్ పెట్టుకుంటే, ఒకసారి ఛార్జింగ్ పెట్టుకుంటే 5-6 డేస్ ఈజీగా వచ్చేస్తుంది. బట్ ఐ వాచ్ అనేది ఎవ్రీడే ఛార్జింగ్ పెట్టుకోవాల్సిందే, బికాస్ అందులో మనం ఎక్కువ యాప్స్ వాడతాం కాబట్టి అది ఎవ్రీడే ఛార్జింగ్ పెట్టుకోవాల్సిందే. బట్ ఈ ఫిట్బిట్ ఏంటంటే 5-6 డేస్కి పెట్టుకోవచ్చు అనమాట. నాకు అది చాలా చాలా అడ్వాంటేజ్ అనిపించింది, బికాజ్ ఇప్పుడు మనం ఫోన్కి ఛార్జింగ్ పెట్టుకోవడానికే బద్దకిస్తూ ఉంటాము. ఇలాంటిది వాచ్లకి వీటన్నిటికి రోజు ఛార్జింగ్ పెట్టుకోవాలంటే చాలా కష్టం అనిపిస్తుంది, ముఖ్యంగా నేను. సో నాకు అందుకని ఈ ఫిట్బిట్టే బాగుందనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రైజ్. ప్రైజ్ చూస్తే ఫిట్బిట్ నాకు అప్పుడు 15-20 మధ్యలో పడింది, సరిగ్గా గుర్తులేదు. ఇప్పుడు వర్సా 3 కూడా 18,000 చేంజ్ ఉందనుకుంటా, అండ్ ఐ వాచెస్ 30,000-40,000 ఇలా ఉన్నాయి. సో ఇంత బడ్జెట్ పెట్టలేము అనుకుంటే యూ కెన్ గో ఫర్ ఎంఐ బ్యాండ్స్. ఎంఐ బ్యాండ్స్ కూడా సూపర్ ఉంటున్నాయి. వాటిలో స్టెప్ కౌంటర్ ఉంటుంది, అలారమ్స్ ఉంటున్నాయి, హార్ట్ బీట్స్ ఉన్నాయి, అండ్ లేటెస్ట్ వర్షన్స్ వస్తున్నాయి. అందులో ఎస్పీ ఓటు కూడా వస్తున్నట్టుంది, నాకు అంత ఐడియా లేదు. సో ఎంఐ వాచెస్ కూడా వెళ్ళొచ్చు. ఇట్స్ అ వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ వాచ్ అని చెప్పుకోవచ్చు, అండ్ ఫిట్నెస్ వాచ్. సో మీరు కనుక తక్కువ బడ్జెట్లో ఫిట్నెస్ వాచెస్ కావాలనుకుంటే యూ కెన్ గో ఫర్ ఎంఐ వాచెస్. దోస్ ఆర్ అనదర్ బెస్ట్ ఆప్షన్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ 2 ఇయర్స్ నుంచి వాడుతున్నా కాబట్టి ఈ వాచ్, ఇది నేను చాలా రఫ్గా యూజ్ చేశాను. సో ఐ మీన్ ఇలా కొట్టుకోవడం అనేది చాలాసార్లు జరిగింది ఈ వాచ్తో. బట్ ఐ వాచ్ అనేది చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి. అది జస్ట్ కొంచెం తగిలితేనే, ఆ స్క్రీన్ పగిలిపోతే మళ్ళీ ఆ స్క్రీన్ వేయించుకోవడానికి కూడా మనకి ఎక్కువ కాస్ట్ అది పడుతూ ఉంటుంది. బట్ ఈ ఫిట్బిట్ అయితే నేను రఫ్ అండ్ టఫ్గానే యూజ్ చేశాను. ఎలా అంటే, అలా సపోజ్ ఇలా కొట్టుకున్నా కానీ ఈ స్క్రీన్ అనేది ఇంతవరకు ఏమీ కాలేదు, దీనికి స్క్రీన్ గార్డ్ కూడా లేదు ఈ స్క్రీన్కి. సో ఇదైతే ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. అండ్ వాటర్లో తడిసినా కూడా ఏం కాలేదు, 2-3 టైమ్స్ వాటర్లో తడిసింది కూడా ఈ వాచ్. బట్ అదైతే ఈ వాచ్ అయితే ఏం పాడవలేదు.
సో ఫైనల్లీ 2-3 మినిట్స్లో అనుకుంటున్నాను, ఎన్ని మినిట్స్ వస్తుందో తెలీదు. ఏదో నాకు తెలిసింది అయితే చెప్పేశాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్స్ చేయండి. అండ్ నా దగ్గర ఎంఐ బ్యాండ్ 5 అండ్ ఐ వాచ్ కూడా ఉంది. ఇవన్నీ నేనే వాడను అనుకోండి. ఎంఐ బ్యాండ్ 5 మా అబ్బాయిది అండ్ ఐ వాచ్ మా హస్బెండ్ వాడుతున్నారు. సో వాళ్ళ దగ్గర చూసి తెలిసినవే నేను మీకు చెప్పాను ఫీచర్స్ అవన్నీ. సో మీకు ఆ వాచెస్ రివ్యూస్ కూడా కావాలంటే నాకు కింద ఎక్కువ కమెంట్స్ చేయండి, అప్పుడు నేను వాటి రివ్యూస్ కూడా చేస్తాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అండ్ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.